ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి తనకు రాజకీయ భిక్ష పెట్టిన గురువు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. అసరావుపేటకు వ్యవసాయ కళాశాల వచ్చిన ఘనత ఎన్టీఆర్ది అని, తాను ఏ పార్టీలో ఉన్నా తన అభిమాన నాయకుడు ఎన్టీఆర్ అని, రాజకీయ ప్రయాణంలో తాను ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. ఈ రోజు ఒకవేళ మా పరిపాలన కూడా ఎన్టీఆర్ స్ఫూర్తితోటే, ఎన్టీఆర్ ఆలోచనతోటే, ఎన్టీఆర్ అవగాహనతోటే ఆయన చెప్పిన విధంగానే మేము ముందుకు పోతాం, మీ కోసం తప్ప మా కోసం కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. జాతి కీర్తిని దిశ దిశలా వ్యాపింపజేసినటువంటి మహాగణేంద్ర గారి మీద కూర్చుంటున్నాం. ఆఫర్ విడిపోయిన తర్వాత పెద్దగారు చెప్పినట్టుగానే తప్పని పరిస్థితుల్లో మనం ఇక్కడ మన ప్రాంత అభివృద్ధికి ముందుకు పోవాలని చెప్పి కేసీఆర్ గారి పిలుపు మేరకి మేము ఈరోజు బీఆర్ఎస్ లో ఉన్నా అందరికీ భవిష్యత్తు రాజకీయాల్లో కూడా మేము ఎక్కడున్నా ఈ ప్రాంత అభివృద్ధి, ఈ సుఖ సంతోషాలు మీ ఆనందం కోసమే రాజకీయాలు చేస్తాం, తప్పితే వేరే ఆలోచనతో చెయ్యము అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఆ మహానుభావుడికి ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈనాడు మళ్ళీ ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఎన్ని సంవత్సరాలైనా సూర్యచంద్రుడు ఉన్నంత కాలం ఎన్టీ రామారావు గారు తెలుగు జాతికి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.